ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? అయ్యో అయ్యో అక్క సిగ్గుపడుతున్నట్టు ఏదో ఉంది. ఏంది? నాకు పెళ్ళి కుదిరింది. అక్క బావెక్కడా? ఏంటి కొంప తీసి మీరు కూడా అక్క బావెక్కడని అన్నారా? నేను అనలేదక్క. సర్లే కానీ రష్మి, మన పార్టీ అయిపోయిన తర్వాత చాలా చెత్త అవుతుంది కదా, ఫస్ట్ క్లీన్ చేసేవాళ్ళని పిలిపించు. అందుకే మీ అందరినీ పిలిచాను అయినా రష్మి ఇప్పుడు పెళ్ళండి, నీకు నాకేం కావలేదు, నీకు నాకు ఎన్నేళ్ళ గ్యాప్ చెప్పు? మనిషికి ఎన్ని వేలు ఉంటాయి అన్ని ఏళ్ళు గ్యాప్ ఉంది మా మధ్య. అంటే అంటే ఆమెకి 56, నీకు 76 అంటుంది. అవును మరి నీకు 16. సర్లే మీరు ఈ సోద ఆపితే కదా లేడీస్ బ్యాచులర్ పార్టీ స్టార్ట్ చేసుకోవచ్చు. అబ్బాయిలు వస్తారా? సిగ్గు లేని మొహం దానా, ఇది లేడీస్ బ్యాచులర్ పార్టీ, దీంట్లో అబ్బాయిలు రారు, అబ్బాయిలు రాకూడదు కురా. మా పార్టీకి డీజే కొట్టే వాళ్ళు పిల్లలు ఎందుకు వచ్చారు? అయినా బ్యాచులర్ పార్టీ అన్నారు, ఇది బాగా చిల్లర పార్టీలా ఉంది. మొత్తం ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరుగుతుంది. ఎవరు పెళ్లి? రష్మి అక్కకి పెళ్లి. నీకు నేను అక్కనా? నువ్వు ఆవిడకేంటి, అన్నపూర్ణమ్మ గారికి కూడా అక్కవే గానీ. హలో హరి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. బాబు ఒప్పుకోకపోయినా పెళ్లి జరుగుతుందా? మీరు చూస్తుండండి, నా పెళ్లి ఎలా అవుతుందో తెలుసా? ఎలా అవుతుంది? ఆకాశం అంత పంది. అది పంది కాదమ్మా, పందిరి. దాని తర్వాత మధ్యలో అరే ఆ పందిరి వేసి అంగవంగ 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 అంగరంగ వైభవంగా అదే అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అలా మేం చేస్తాం, మీరేం చేయదు కానీ. అయినా ఇది ఆడోళ్ళ పార్టీ, ఓకే? మొగాళ్ళు ఇక్కడ నాట్ అలౌడ్. అవునా? మరి వెళ్ళందా? హలో, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ ఆడోళ్ళు ఎంతమంది ఉన్నాం తెలుసా? ఒక్కసారి అందరు కలిసి మేత పడితే అది కావాలి మాకు. రండి. అందరు అక్కర్లే, నేను ఒక్కదాని మీద పడితే చాలు. నువ్వు వద్దా బాబు, నువ్వు తప్ప ఎవరు పడ్డా ఓకే. ఏం లేదబ్బా, లేడీస్ పార్టీ అన్నారు, మేము కూడా ఇలాంటి పార్టీలు ఎప్పుడు చూడలేదు, అందుకని ఒకసారి చూద్దామని వచ్చాం. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఎలో చేయండి ప్లీజ్. సర్లే ఇక్కడ ఉండండి కానీ పార్టీ ఆ మోల్లో కూర్చొని ఎంజాయ్ చేయండి. తాగాలంటే తాగండి, మరి తినాలంటే లేడీస్ పార్టీ ఏదో ఒకటి చేయాలరా. నేను ఏదో ఒకటి చేసేస్తాను. నేను కూడా ఏదో ఒకటి చేస్తాను. నేను ఏదో ఒకటి చేసేస్తా. అదే మీరు చేస్తే చూస్తా అంటున్నా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? లేడీస్ పార్టీకి లేడీస్ రావాలి, మీరు రాకూడదా? మీకు కూడా పార్టీ చూడాలంది అంతే కదా. మూల కూర్చొని చూడండి, మూల కూర్చొని చూడండి అంతే. అందమైన మొక్కలు మూల కాకపోతే సెంటర్ లో కూడా వస్తాడు ఎవడన్నా. ఇంతకీ అక్క బావ ఇక్కడ దాంట్లో మీరేం చేస్తున్నారు? నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటి కథ? రోజు చొక్క ఇంతమంది రోజెస్ వచ్చాయని రోజు చొక్క వేసుకుంటే నేను ఈ రోజులో పడిపోతారు అమ్మాయిలు. ఏమైందిరా నీకు? నేను చెప్పే కదా ఏంటి, బాడీలో బాను ఉంది, మాట్లాడితే ప్రకాష్ వచ్చేస్తాడు. అది రెండు కలిపితేనే బాను ప్రకాష్. ఓకే, కొంపదీసి నువ్వు కామెడీ అని ప్రాంక్ అని చేయట్లేదు కదా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, బానుని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు ఉంటది, ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా అయిపోయే వరకు పూల చొక్క ఉంది కదా, ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దానికి రోజు ఒక రోజు తీస్తా ఉంటా అన్నమాట. ఏంట్రా తాగి రాకూడదు కదా షోకి? ఏంటి బాధ ఏంటి? ఈ బాటిల్ అయిపోయిందా? 200 పెట్టి కొన్నాను కానీ ఎక్కట్లే. నిన్ను 2 లక్షలు పెట్టి యాంకర్ గా పెట్టాం, మాకు ఎక్కట్లా. మేము చెప్పామా? అసలు ఎందుకు అలా అంటున్నారు? తనతో నాకు లింక్ ఉందని నేను ఎప్పుడైనా చెప్పానా? ఎపిసోడ్ లింకులే సరిగా చెప్పవు, ఇంకా అతనితో లింక్ ఉందని మాకేం చెప్తావులే గానీ. అసలు మీకు నా బాధ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను. చెప్పు. ఈ రోజు ఏం జరిగింది తెలుసా? ఏమైంది? ఒక 90 కొందామని ఒక వైన్ షాప్ కి బయలుదేరా, అక్కడ వెళ్ళి చూస్తే 18 years అబవ్ రాసింది. వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసా. అంటే అప్పటికే ఒక 90 వేసావు నువ్వు. అరే మావా, ఏక పెగ్గలా నువ్వేనా ఇంకా ఎవరైనా ఉన్నారా నీలాగా ఫెయిల్ అయిన వాళ్ళు? నీతో నాకెందుకు గానీ నాలాంటి ఎంతో మంది లవ్ ఫెయిల్యూర్ లో ఉన్న అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తా. లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిలు ప్లీజ్ కమ్. చూసావా నేను డాన్స్ చేస్తుంటే బావులో కప్పలు ఎలా చూస్తున్నాయో, మరి పైన ఒక బావురు కప్ప డాన్స్ చేస్తుంటే కింద ఉన్న చిన్న కప్పలు అలాగే చూస్తాయి ఏం జరుగుతుందని. నన్ను ప్రేమలో ఓడించిన మగాడు ఎవరు మోసం చేశారు నిన్ను? నీ పక్కనే ఉన్నాడు సాగర్ సంగమంగాడు. ఏంటి సాగర్ సంగమం చేయమంటే చంద్రముఖి చేస్తావేంట నువ్వు? నీ ప్రేమ కోసం పిచ్చోడా కుక్కలా తిరిగాను కదరా. నువ్వు కుక్కవే, నేను కదరా నీ పిచ్చోడే కాదు. ఏం మాట్లాడుతున్నావురా? ఒకప్పుడు నన్ను నీలో సగం అన్నావు, కానీ ఇప్పుడు నీలో సగం నేను ఉన్నాను చూసావు కదా. లక్ష్మి నీ లవ్ ఫెయిల్ ఎవరు? నీ వాళ్ళకి కారణం ఎవరు? అంతకి ఉన్నాడులే. ఉన్నాడా? సరే నీదే నీ లవ్ ఫెయిల్ వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ పట్టించుకోరండి. నువ్వు లవ్ ఫెయిల్యూరా? నేనే అంజలి. ఏ అంజలి? గీతాంజలి. ఎట్లున్నా గెటప్ లో? ఈ గీతాంజలి క్యారెక్టర్ కి శ్రద్ధాంజలి పెట్టావు కదా. నీ క్యారెక్టర్ నువ్వు వదిలే. ఇప్పుడు నేను ఎటు పోతున్నాను తెలుసా? కుంఫువా? కుంఫువా? నీ పేరేంటి? నా పేరు ప్రీతి. శ్రీశైలం కోతిలో ఉంది ఇది ప్రీతియా? అర్జున్ రెడ్డి ఎవరైనా పిలిచింది? అర్జున్ ఎందుకు పిలిచా చెప్పు. మా తమ్ముని ముద్దు పెట్టుకున్నావా? మీ తమ్ముని పెట్టుకుంటా, మీ అమ్మని పెట్టుకుంటా, అవసరమైతే మీ నాన్న కూడా పెట్టుకుంటా. మరి నన్ను ఎందుకు పెట్టుకోరా? నీ ముఖం చూస్తే ఎవడో ముద్ద పెట్టాడు, ముద్దలా పెడతానే. అర్జున్ నేను నిన్ను ప్రేమించలేదు. మరి నా మీద ఇంకేస్తే నువ్వు ఎందుకు రియాక్ట్ అయ్యావు? ఆడు ఇంకేయాల్సింది ఇంక కాదే, ఏ సింక్ లోనే పడి తావు కొట్టగా ఇంకేసాడు, అందుకే అని కొట్టా. అంటే నీ సంసారం సంకనాకి పోయిందని ఊర్లో వాళ్ళ సంసారాలన్నీ తీసుకొచ్చాడు. దుకాణం పెట్టావా నువ్వు? ఆల్రెడీ అడుగున్నావు, కొడతారు అడుగు వెళ్ళిపోతావు కిందకి. ఇంకా లవ్ ఫెయిల్యూర్స్ ఎవరు ఉన్నారు బయటికి రండి. ఊరుకో హృదయమా పెనైరాకుమా మాట మన్నించుమా. I love you. నువ్వు నాకు నచ్చలేదు, నేను దీనికి ఒప్పుకోను. హే ఏ అంటే నాకు నచ్చలేదు. నాకేం తక్కువ? నీకేం తక్కువ? అందరికి తెలుసు, నేను ఎలా చెప్పను? మీ అందరినీ చూస్తే అనవసరంగా ఈ లవ్ ఫెయిల్యూర్స్ ని ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. పోండి ఇక్కడి నుంచి. ఇది ఫెయిల్యూరా పాసా చెప్పలేదు. మా ప్రేమకి న్యాయం చేయరా? ముందు మీ ప్రేమకి న్యాయం చేసుకోండి. ఎప్పటికైనా మన అందరు వాడు వస్తాడు. వాడు వచ్చేలోపు పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ఒకటి వస్తాడు నీకు. ఇట్స్ మై బ్యాచులర్ పార్టీ. ఏ ఫస్ట్ అది పిలవడం ఆపు. అక్క అక్క ఎవరికి? అక్క నాకే అక్క. ఫస్ట్ అది పిలవడం ఆపు. సరే ఆపుతాలే, కానీ పార్టీ ఫుల్ ఎంజాయ్ చేసాం. ముందు బావ ఎక్కడా? బావా అక్కడెక్కడో ఉన్నాడు. ఎవరైనా పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు, పార్టీ ఎప్పుడు పార్టీ ఎప్పుడు అని అడుగుతూనే ఉంటారు. సో నేనేమనుకున్నాను, ఫస్ట్ పార్టీ చేసుకుందాము, పెళ్లి తర్వాత చేసుకుందాం. ఏంట్రా ఇది?